అరే పందులు రాడి పందులు రావు మందా. జంప్ అయితే అయిపోయింది, 1 2 3 4 5 ఐదు కైట్లను వేసుకొని పోతుంది. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. పోయిన సంవత్సరం సేమ్ రోజునాడు మేమైతే ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ని ట్రై చేసాం. అది వచ్చేసి ఏంది అంటే, ఒకే దారానికి మనం కనుక ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి 100 కైట్స్ని ఫ్లై చేయడానికి ట్రై చేసినట్లయితే అది పాసిబుల్ అవుతుందా లేదా అని చెప్పేసి. బట్ ఆ టైంలో మేము ఆ ఎక్స్పెరిమెంట్లో కొద్ది మందం మాత్రమే దాన్ని సక్సెస్ చేయగలిగినాం. ఓన్లీ 30 కైట్స్ మాత్రమే ఒకేసారి అయితే గైస్ ఎగరగలిగాయి. ఈరోజు ఈ వీడియోలో మేము సేమ్ ఎక్స్పెరిమెంట్ని ఇంకోసారి అయితే ట్రై చేయబోతున్నాం. సేమ్ ఫస్ట్ ఒక కైట్ని ఫ్లై చేస్తాం, ఆ తర్వాత దీనికి మా దగ్గర ఉన్న ఈ మినీ కైట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని, అంతేకాకుండా ఈ కైట్స్ని మొత్తం కంప్లీట్గా అటాచ్ చేసి ఓవరాల్గా 100 కైట్స్ని మేము ఒకే దారానికి ఫ్లై చేయడానికి అయితే గైస్ ట్రై చేయబోతున్నాం అన్నమాట. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మన కైట్ వచ్చేసి మేము గచ్చిన కారణాల వల్ల కొద్దిగా కిరికిలు తింటుందన్నమాట. మా సైడ్ కిరికిలు అంటారు అంటే గుండ్రంగా గాలిలో తిరుగుతూ ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి దీనికి తోక అయితే అటాచ్ చేస్తున్నాం. తోక కోసం ఒక న్యూస్ పేపర్, అంతేకాకుండా అన్నం. అన్నంని యూజ్ చేసి మీలో ఎంతమంది తోక పెట్టారో కామెంట్ అయితే వేయండి ఖచ్చితంగా. ఫోర్లో ఫస్ట్ కైట్ని అయితే ఎగరేస్తున్నా. లెట్స్ గో. ఇది వచ్చేసి మనం తయారు చేయబోయే, మనం ఫ్లై చేయబోయే 100 కైట్స్ ఏవైతే ఉన్నాయో అది ట్రైన్ లాగానైతే వర్క్ అవుతుంది అన్నమాట. ఇది ఇంజన్, ఇది గాలిలో ఎగిరిపోతుంది. దీని వెనుక మొత్తం బోగిల్ని అటాచ్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి గాయస్ మన ఇంజన్ అయితే ఆకాశంలో ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయినట్టే. ఇప్పుడు దీనికి సంబంధించిన బోగీలను అయితే పంపిస్తున్నాం. ఒక ఎన్నికోటి ఒక ఎన్నికోటి. టోటల్గా 10 మినీ కైట్స్ని అయితే ఇప్పుడు ఈ దారానికి అటాచ్ చేసిన మీరు మీరే చూడొచ్చు. ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి 10 కైట్స్ వచ్చేసి ఏ విధంగా కనబడుతున్నాయో. పెద్ద కైట్ వచ్చేసి ఓ అక్కడ ఉన్నది మీద చక్క. 5 minutes later. వీడియోని స్టార్ట్ చేయకముందుకు గాలి ఘోరంగా వచ్చినుండే. మేము ఎక్స్పెరిమెంట్ని స్టార్ట్ చేయగానే గాలి మొత్తమే వస్తలేదు. మన కైట్ ఏదైతే ఉందో అది వీటిని లాగలేకపోతుంది, కంటిన్యూ చేస్తే కింద పడుతూనే ఉంది. యాజ్ యూజువల్ గైస్ పోయినసారి ఏ విధంగా అయితే మన కైట్ జంప్ అయిందో కొన్ని ఒక 10 గాలు వేసుకొని ఈసారి కూడా అట్నే జంప్ అయితే అయింది. ఎన్ని ఉన్నాయి దానికి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 మినీ కైట్స్ ఉన్నాయి. Thank you.
యెస్టర్డే వచ్చేసి గైస్ ఎంత ట్రై చేసినా సరే గాలి అయితే రాలేదన్నమాట. అందువల్ల మన ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఫెయిల్ అయితే కావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ డే ఈరోజు, ఈరోజు మళ్ళీ కైట్ని అయితే లేపేసినాము, అక్కడ ఉంది. ఇప్పుడు దానికైతే చిన్న కైట్స్ అన్ని పంపిస్తున్నాం. ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 10 కైట్లు అయితే గాయస్ పెయిన్ అయ్యి దారంతో మీరు చూడొచ్చా వాడున్నాయి. ఆయన ఎట్లా తిరుగుతున్నాయి, గిర్ర గిర్ర తిరుగుతున్నాయి. జంప్ అయితే అయిపోయింది. 1, 2, 3, 4, 5 5 కైట్లను వేసుకొని పోతుంది. నాలుగు రోజుల నుంచి కంటిన్యూస్గా ఎక్స్పెరిమెంట్ షూట్ చేద్దామని అయితే ప్లాన్ చేస్తున్నాము, బట్ వచ్చేసి సక్సెస్ అయితే కాలేదు. ఎందుకంటే గాలి తక్కువ వస్తుంది, అంతేకాకుండా కట్ అవ్వకుండా ఎగిరిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి ఒక కొత్త సిస్టమ్ని యూజ్ చేస్తున్నాం. అదేంటి అంటే కైట్స్ అన్నింటినీ 100 కైట్స్ కంటే ఎక్కువ కైట్స్ని దాని దగ్గరికి అయితే పంపిస్తున్నాము, బట్ దారానికి గట్టి కాదు. మనము లెటర్ పంపించిన అంటారు కదా, ఆ ప్రాసెస్ లెక్క అన్నింటి అయితే పైన పంపించేస్తున్నాం. ఈ దారానికి కనుక గైస్ మీరు చూసినట్లయితే ఇప్పుడు ఉన్న ఈ మీడియం సైజ్ కైట్స్ ఏవైతే ఉన్నాయో టోటల్గా 60 అయితే ఉన్నాయన్నమాట. ఇంకా 40 కైట్స్ కావాలి, కాబట్టి దానికోసం మన దగ్గర ఈ మినీ కైట్స్ అయితే ఉన్నాయి, వీటిని అటాచ్ చేస్తున్నాం. ఇప్పుడు టోటల్గా మన దారానికి 100 కైట్స్ని అయితే అటాచ్ చేసేసాం. ఇప్పుడు ఒక్కొక్క కైట్ని ఒక్కొక్క కైట్ని అయితే పైన పంపించేస్తున్నాం, చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. లెట్స్ స్టార్ట్. ఆల్మోస్ట్ ఒక 20-30 కైట్స్ అయితే గాయస్ ఎగిరినాయి పైన చూపెట్టరా దారంతో. ఇంకా ఉన్న కాడికి అన్నిటిని పంపిస్తాను. ఎక్స్పెరిమెంట్ సక్సెస్ కాలేదనుకో, ఒకవేళ దానికి మెయిన్ కారణం నువ్వే జింగ. టేబుల్ ఇచ్చేవరకు అది లేట్ అవుతుంది. ఇగో ఎట్టిత్తాను సూర్రా, ఇది ఎట్టు అతకబెట్టాలి. ఇగో బ్యాక్ సైడ్ గైస్ మీరు దారానికి చూడొచ్చు, మొత్తం టోటల్గా ఈ మీడియం సైజ్ కైట్స్ ఏవైతే ఉన్నాయో 60 కైట్స్ అయితే అటాచ్ చేసేసినాము. అండ్ ఇక్కడ మన కురాన్ చేతులు వచ్చేసి ఇంకా 40 అయితే ఉన్నాయి. వీటిని కూడా అటాచ్ చేసి మీకు చెప్పిన విధంగానే టోటల్గా 100 కైట్స్ని అయితే మనం మీ దారంతో ఎగిరేద్దాం. సుడిగాడిపోతున్నా అరే అరే పందులు రాడి పందులు రాగు మందా.
కదా గైస్ మనం 100 కైట్స్ని ఒకే దారానికి లేపాలని ఏదైతే మన ఛాలెంజ్ ఉందో అది వచ్చేసి కంప్లీట్ అయితే కావడం జరిగింది. మనం పోయిన సంవత్సరం ట్రై చేసినాం, ఫెయిల్ అయినాం. ఈ సంవత్సరం కూడా ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే అని చెప్పేసి 3 రోజులు ట్రై చేసినాం, ఫెయిల్ అయిపోయినాం. 4th డే రోజు ఫుటేజ్ షూట్ చేయలేదు, అందులో కూడా ఫెయిల్ అయితే అయిపోయినాం. గాలి వస్తుంది కాబట్టి అకార్డింగ్ టు గాలి ఇవన్నీ అయితే ఎగరడం జరిగింది ఆకాశంలో. అందుకోసమే నేను మరీ మరీ చెప్తాను ప్రతి వీడియోలో, అది ఏంటి అంటే నెవర్ గివ్ అప్. ఒక్కసారి కాకుండా, రెండుసార్లు కాకుండా, మూడుసార్లు కాకుండా, 5వ సారి అయితే ఇది సక్సెస్ అయితే కావడం జరిగింది. దీన్ని ఎగిరే బట్టి మేము 5 రోజులు అవుతుంది. ఫస్ట్ రోజు తెగిపోయింది, తీసుకొచ్చిన నేనే తీసుకొచ్చిన, అది ఒకటే పతంగి తీసుకొక 10 కైట్లు ఏమో దాంతోనే పోయినాయి. ఇంకా ఇంకా సెకండ్ రోజు మళ్ళీ ఎగిరేసినాం, మళ్ళీ ఎగిరేసి అవి దాంతో కూడా మళ్ళీ 10 ఎగిరిపోయినాయి. మళ్ళీ 3rd రోజు ఇత్తినాయి, షూట్ చేయలే. 4th రోజు కూడా షూట్ చేయలే. 5th రోజు లాస్ట్ ఇక గాలి ఫుల్ వచ్చింది. ఈరోజు సక్సెస్ అయింది మొత్తం మీద. ఎక్స్పీరియన్స్ ఏమున్నది కానీ 5 రోజులకి వెళ్ళి ఎగరలే కదా, ఎగరదు కావచ్చు అనుకున్నాం. ఇక మొత్తం దాని మీద ఆశలు అన్ని వదిలేసుకొని ఉన్నాం. ఇవాళ స్టూడియో దగ్గర ఒకటి ఎగిరేసినాం, గాలి బాగా వచ్చింది. అప్పుడు ఎగురుతుందేమో అని వచ్చినాం, వచ్చినాక అర్థమైంది. ఇప్పుడైతే పోయింది, ఆడిపోయింది, కనిపి కూడా కనిపించలేదు. లాస్ట్ డే నాడు ఏం చేసి లాస్ట్ డే నాడు నన్ను నాగం ఆగం చేశారు. ఒదిక్కు సడదైంది అంటే టేబుల్ కడియ్యాయి అని జర చక్కెర వచ్చినట్టు అయింది. తప్ప 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 కైట్ వేసా, ఇక లాస్ట్కి అయితే ఎగిరింది. గాడిపోతులే అని చెప్పేసి ఇక నో మోర్ కైట్ వీడియోస్ అని బ్లాగ్ల వీడియో కూడా పెట్టిర్రు. ఇలా లాస్ట్ ఇక గాడిపోచ్చింది, ఒకటేసారి 100 పతంగ ఎగిరేసినాం. ఇక ఫస్ట్ డే ఫెయిల్ అయినాం, సెకండ్ డే ఫెయిల్ అయినాం, థర్డ్ డే ఫెయిల్ అయినాం, 4th డే ఫెయిల్ అయినాం, 5th డే రోజు అయితే సక్సెస్ అయితే కావడం జరిగింది. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.